ఈ అత్తాకోడళ్ళు ఒకే చోట ఉండకూడదు. భార్యాభర్తలు కూడా నూతన వధూవరులు దూరంగా ఉండాలి. అత్త అల్లుళ్ళు కూడా నూతనంగా పెళ్ళైన అల్లుడు కూడా రాకూడదు అనే నియమాలు మనకి ఋషులు ఏనాడో అందించారు. ఇది మన శాస్త్ర విధానాలలో అనాదిగా ఉన్నదే. ఇదేదో నూతనంగా ఎవరో కనిపెట్టి చేసింది కాదు. ప్రధానంగా ఏమిటంటే, మనది అనాదిగా వ్యవసాయ సంబంధిత దేశం. ఎప్పుడైతే నూతనంగా పెళ్ళైందో ఆ కుర్రవాడు కొంత ఈ వ్యవసాయ విషయంలో, కొత్త భార్య అనగానే, కొత్త సంసారం, కొత్త జీవితం అనగానే కొంత వ్యవసాయ విషయంలో నెగ్లిజెన్సీ జరుగుతుందని ఒకటి పెద్దలు ఇలా పెట్టారు అనే మాట కూడా కొంత ఉంది. ఈ శాస్త్రవచనం ఉంది. కానీ ఇక్కడ ఈ శాస్త్రాన్ని పెద్దలు ఆచరించడంలో ఇది ప్రధాన కారణం వ్యవసాయ దేశంగా. కానీ ఈ ఆషాఢ మాసంలో ఏమిటంటే, మైథునం కూడదు నూతన వధూవరులు. ఈ నెలలో వాళ్ళు మైథునం కూడడం వలన ఈ గర్భ సంబంధిత ఇబ్బందులు ఆడవాళ్ళకు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అని చెప్పి మనకి చెప్పబడింది. అందుకనే ఆషాఢ మాసంలో నూతన వధూవరులని సంతానం కనడానికి ప్రత్యేకంగా ఈ మాసం అనువైనది కాదు కాబట్టి వీళ్ళని దూరదూరంగా ఉంచడం అనేది జరిగింది. దాన్ని అలా దూరంగా ఉంచడం వల్ల ఏంటంటే, ఈ అత్తగారికి కూడా ఈ రెస్ట్రిక్షన్ అనేది ఆపాదించడం జరిగింది. ఎందుకంటే కోడలు ఇక్కడ ఉంటే మరి అబ్బాయి అమ్మాయి దగ్గరగా ఉంటారు, అల్లుడు వస్తూ ఉంటే దగ్గరగా ఉంటారు. ఇది ఇక్కడ అసలైన కారణం. ఒకటి వ్యవసాయ సంబంధిత దేశం, రెండు సంతానానికి అనుకూలమైన సమయం కాదు. అంచేత గర్భం ధరించడానికి ఆడపిల్లకి అనుకూలమైన సమయం ఈ ఆషాఢ మాసం కాదు. కాబట్టి దీనిని ఆషాఢం యొక్క విధానాల వలన పూర్తిగా కూడా దైవారాధనలో ఆడపిల్ల ఉండేటట్టుగా కూడా, మహాలక్ష్మి ఆరాధన, గౌరీ ఆరాధన చేసుకునేటట్టుగా కూడా ఈ మాసం అంతా చెప్పబడింది. చక్కగా గోరింటాకుని తప్పనిసరిగా ఆడవాళ్ళందరూ పెట్టుకోవాలి. ఎందుకు? ఈ మాసం అంతా కూడా ఒక్కసారి మనకి ఎండలన్నీ తగ్గి ఈ ఆషాఢ మాసం ప్రారంభం కాగానే, తొలకరి చినుకు ప్రారంభం కాగానే మనకి దేహంలో అనారోగ్య సమస్యలు ఒక్కొక్కటిగా ప్రారంభం అవుతాయి. ఆ ప్రారంభం అయినప్పుడు మనకి తెలియని చర్మ సంబంధిత ఇబ్బందులు, అలాగే వాత శరీరం వాళ్ళు, ఉష్ణ శరీరం వాళ్ళు అనేక రకాలుగా కూడా మనకి ఒక్కొక్క దేహపీడ బయటకు వస్తూ ఉంటుంది. ఈ గోరింటాక్ అనేది ఆయుర్వేదపరమైన ఒక ఔషధం. ఇది అరచేతుల్లో పెట్టుకోవడం వలన ఈ నాడీ వ్యవస్థ అంతటికీ కూడా సరైన వైద్యం అంది సంపూర్ణ ఆరోగ్యం చేకూరుతుంది. అందుకే అరికాళ్ళల్లోనూ పెట్టుకుంటారు. నాడీ వ్యవస్థ అంతా అరికాళ్ళల్లో ఉంటుంది, అలాగే అరచేతుల్లోనూ పెట్టుకుంటారు. ఈ రెండూ కూడా మనకి బ్లడ్ సర్క్యులేషన్కి చాలా ఇంపార్టెంట్ అయిన భాగాలు. నాడీ వ్యవస్థ అంతా కూడా అరచేతుల్లో, అరికాళ్ళల్లో కొలువై ఉంటుంది. కాబట్టి అందరూ కూడా మనకి ఈ మాసంలో తప్పనిసరిగా ములగాకు తినడం, గోరింటాకు పెట్టుకోవడం జరుగుతుంది. ములగాకు వేడిని ఇస్తుంది. అనేక రకాలైన దేహంలో ఉండే బ్యాక్టీరియాని, కడుపులో ఉండే బ్యాక్టీరియాని, మనకి అనవసర బ్యాక్టీరియాని అంతటినీ చంపేసి రక్త కణాలను వృద్ధి చేసి మనకి సంపూర్ణ ఆరోగ్యాన్ని ఇస్తుంది ములగాకు. అలాగే గోరింటాకు కూడా నాడీ వ్యవస్థను అంతటినీ కూడా చక్కగా స్పీడ్ చేస్తుంది అన్నమాట. మనలో ఉండే ఉష్ణ బాధ అంతటినీ తొలగించి దేహాన్ని శాంతపరుస్తుంది. అందుకని ఇవన్నీ కూడా ఈ ఆషాఢ మాసానికి చెప్పబడ్డాయి. ఇవేవో మనం సృష్టించుకున్నవి కాదండి. శాస్త్రాలను గౌరవించడం, మన ఋషి పరంపరని గౌరవించడం, ఋషులను తలుచుకోవడం ఇవన్నీ ఉన్నాయి. అందుకే కదా వ్యాస పూర్ణిమ, గురు పూర్ణిమ కూడా మనకి ఈ మాసంలోనే రావడం విశేషం. ఈ విషయాలన్నీ మరొక భాగంలో తెలుసుకుందాం. అంతవరకు స్వస్తి.